తల మధ్య సంఘర్షణ ఇది ఇప్పుడు తాజాగా మరొకసారి జరుగుతున్నటువంటిది ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈ మధ్యన జాతీయ స్థాయిలో కూడా వివిధ చోట్ల జరుగుతున్నది అదే కదా రఫేల్ విషయంలో రక్షణ వ్యవస్థకు సంబంధించి మీరు జోక్యం చేసుకోకూడదు అన్నటువంటిది అదే సందర్భంలో ఈ మధ్యన జిఎస్టికి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇట్లాంటి కేంద్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థను ప్రశ్నించడం న్యాయ వ్యవస్థ దాంట్లో కొన్నింటిలో పక్కకి తప్పుకుని ఇప్పుడు చట్టం చేసింది రైతు చట్టాలు దాని మీద కమిటీ వేసింది నిలుపు చట్టం ఉపసంహరించుకున్నారు బట్ ఆ రైతు చట్టాలే కరెక్ట్ అని రైతులు మెజార్టీ సభ్యులు అనేది ఆ నిపుణుల కమిటీ తేల్చింది ఇప్పుడు అన్యాయం జరిగింది ఎవరికి రైతుక వ్యవస్థక అంటే వ్యవస్థలో ఒక వ్యవస్థ ఇంకొక వ్యవస్థ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం వల్ల తలెత్తుతున్నటువంటి సమస్య మనకి మూడు రకాలైనటువంటి వ్యవస్థలు రాజ్యాంగం నిర్దేశించింది అది శాసన నిర్మాణ వ్యవస్థ సుపీరియర్ అని ప్రకటించింది ఎందుకు అంటే వివిధ న్యాయస్థానాల తీర్పులలోనే చెప్పినటువంటిది శాసన వ్యవస్థ అనేటువంటిది ప్రజలకు జవాబుదారీ తేడా వస్తే రేపు ప్రజలు దానికి తప్పు ఆ తప్పుకి శిక్షిస్తారు కాబట్టి శాసన వ్యవస్థ మరింత బాధ్యతాయుత తత్వంతో వ్యవహరించాల్సి ఉంటుంది శాసనాలు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టారు ప్రజలు శాసన సభకే కట్టబెట్టారు తప్పించి వేరే వ్యవస్థలకు కట్టి చెప్పలేదు రాజ్యాంగపరమైనటువంటి అంశాలు రాజ్య అందు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే న్యాయ వ్యవస్థలు జోక్యం చేసుకోవాలి కానీ ఒక వ్యవస్థ ఏ పని చెయ్యాలో ఇంకో వ్యవస్థ చెప్పకూడదు న్యాయ వ్యవస్థ ఎలాంటి తీర్పు ఇవ్వాలో శాసన వ్యవస్థ చెప్పకూడదు శాసన వ్యవస్థ ఏ శాసనం చేయాలో న్యాయ వ్యవస్థ చెప్పకూడదు కార్యనిర్వాహక వ్యవస్థ అనేటువంటిది శాసన నిర్మాణ వ్యవస్థ అంటే అసెంబ్లీ చేసిన చట్టాలు ఆచరణలో పెట్టేది ఐఏఎస్లు ఐపీఎస్లు అధికార యంత్రాంగం అది సక్రమంగా అమలు చేయకపోతే అంటే శాసనసభ చేసిన చట్టం వీళ్ళు అమలు చేయకపోతే వీళ్ళని శిక్షించే అధికారం న్యాయ వ్యవస్థకుంది ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే శిక్షించే అధికారం న్యాయ వ్యవస్థకుంది తప్పించి ఈ వ్యవస్థ ఎలా పనిచేయాలో ఆ వ్యవస్థ డిసైడ్ చేయకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ని ఇవాళ శాసనసభ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షానికి సంబంధించినటువంటి శాసనసభ్యుల ప్రసంగాలలో స్పష్టంగా చివరికి ముఖ్యమంత్రి మరింత విస్పష్టంగా న్యాయ వ్యవస్థ అంటే అపారమైనటువంటి గౌరవం ఉంది న్యాయ వ్యవస్థ అంటే అపారమైనటువంటి నమ్మకం ఉంది కానీ ఒక వ్యవస్థ ఏ మేము ఎలాంటి చట్టాలు చెయ్యాలో చట్టం చెయ్యొద్దు మాకు ఏ శాసనసభ అయితే విభజన చట్టం చేసిందో ఆ శాసనసభకే ఆ చట్టం లేదని చెప్పటం కేంద్ర ప్రభుత్వమే మాకు లేదు ఈ అధికారం ఇది రాష్ట్రానికే ఉందని అఫిడవిట్ కూడా ఇస్తే లేదు రాష్ట్రానికి లేదని చెప్తే ఎక్కడ అన్నటువంటి పాయింట్ ఇది చాలా కీలకమైనటువంటి అంటే ఇదేదో వేగ్గా తిట్టేసుకుంటూ వాడేంత వాడెవడు వీడెవడు ఈ బూతులు వ్యవహారాలు పక్కన పెట్టి ఇన్డెప్త్గా ఆలోచిస్తే వ్యవస్థలు రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలలో ఉన్నటువంటి ఒక కొత్త సంఘర్షణ అన్నటువంటిది పతాక స్థాయికి చేరుతున్నటువంటి వేళ ఇది యాక్టివిజం వెర్సెస్ రియాలిటీ అన్నటువంటి పాయింట్ దగ్గరకు వచ్చింది నెక్స్ట్ ఏం జరుగుతాయి అన్నటువంటిది ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో ఇలాంటి రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థల మధ్య సంఘర్షణ కాబట్టి చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుందో